స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాజకీయ ముఖ చిత్రంపై మెరిసిన పార్టీ జనసేన. జనసేన రాజకీయ పార్టీగా అవతరించి నేటికి 3 ఏళ్ళు. స్వల్పకాలంలోనే జనసేన తన ముద్రను చాటుకుంది. ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా విషయంలో తన గళం వినిపించడంతో పాటు ప్రజా సమస్యలపైన జనసేన వేదికగా పవన్ కార్యక్షేత్రంలోకి దిగారు. ఉద్దానం కిడ్నీ బాధితులు, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు, చేనేత కార్మికులు, ఇలా విభాగం ఏదైనా ఈ 3 ఏళ్లలో పవన్ క్రియాశీలక పాత్ర పోషించారనేది కాదనలేని నిజం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 2019 ఎన్నికల మూడ్ ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షంలోనూ వచ్చేసినందుకు పవన్ ఏం చేయనున్నాడనే ఆసక్తి కలుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఇక 2 ఏళ్లు మాత్రమే టైం ఉండడంతో జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో ముందుకు సాగుతున్నారని సమాచారం. ప్రజా సమస్యలపై స్పందించడం ద్వారా తాము విపక్ష పాత్ర పోషిస్తున్నామన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే శ్రీకాకుళం ఉద్దానంలోని కిడ్నీల బాధితుల పరామర్శ, వారికి భరోసా ఇవ్వడం ద్వారా మంచి మైలేజ్ సాధించారు పవర్ స్టార్. ఇదే ఊపుతో ప్రజా సమస్యలపై జనసేన స్పందించనుందని అంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న జనసేన హోదా సాధనతో పాటు ప్రాంతాల వారీగా స్థానిక సమస్యలపై స్పందించడం ద్వారా నేరుగా జనాల్లోకి వెళ్లాలన్న యోచనలో ఉంది. అలాగే ప్రాంతాల వారీగా ఆయా సమస్యలపై అధినేత పవన్ నేరుగా ఉద్యమంలోకి దిగుతున్నారు. వీళ్ళు దీనికి పరిష్కారం లభిస్తే ఇక జనసేనకు తిరుగుండదనే చెప్పాలి. రాజకీయ పార్టీగా అవతరించి 3 ఏళ్లు కంప్లీట్ అవుతున్న టైంలో మరింతగా జనంలోకి వెళ్లాలన్న అభిప్రాయంతో అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ ని కూడా ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడు. రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించి ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పోర్టల్ ను స్టార్ట్ చేయనున్నాడట. ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. జనగళం పేరిట ఏర్పాటు చేసే పోర్టల్లో ఆయా ప్రాంతాలకు చెందిన సమస్యలు ప్రస్తావిస్తే దానిపై జనసేన స్పందించే విధంగా తీర్చిదిద్దనున్నారు. జనగళం ద్వారా తొలి ప్రయత్నంగా ఆయా జిల్లాలో స్థానిక అవసరాలు, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాలను చేపట్టనుంది జనసేన. ద్వారా ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో తాము రాజకీయంగా తెరపైకి రావడమే కాకుండా బలమైన ప్రత్యర్థిగా నిలుస్తామన్న సంకేతాలు ఇవ్వనున్నారు పవర్ స్టార్ జనసేన. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.